Suresh gar, al meedo maatladinappude naaku like say when we had a conversation almost we had a couple of minutes mottham ela vellali enti in and outs itla gaadu itla vellali and the way he guided us. Thank you so much sir, thank you, means a lot. Thank you andi. Andariki namaskaram andi. Munduga Avan Flix team andariki hrudayapurvaka shubhakankshalu abhinandanalu. ఒకసారి నా టోపీ మీద చదివితే మీకు ఒకటి అర్థమవుతుంది. ఎంతమంది చదువుతారో చదవండి. ఏంటిది అప్నా టైం ఆయేగా, అందరికీ ఒక రోజు వస్తుంది, అందరికీ టైం వస్తుంది, కానీ సరైన ప్లాట్ఫామ్ ఒకటి కావాలి. ఆ ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేస్తున్నారు. అవన్ ఫ్లిక్స్ అంటే మనం ఒక 5-6 సంవత్సరాల క్రితం ఎప్పుడు అనుకుందాం నెట్ఫ్లిక్స్ అని ఒక మాట విన్నాం. అది సినిమాలు వచ్చేస్తాయంటే మనం అందరూ సినిమాలు ఇంట్లో చూసే ఇచ్చని చాలా దాని గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాం. మనం కూడా నెట్ఫ్లిక్స్ లాంటిది పెట్టాం. మనం ఎందుకు చేయకూడదు, మనం కూడా చేయొచ్చు. మన చేతుల్లో కూడా చాలా, మన దగ్గర కూడా చాలా టాలెంట్ ఉంది. ఎవరు రాశారు గొప్ప రచయిత, అబ్బసొత్తు కాదురా టాలెంటు అన్నారు. ఎవడబ్బసొత్తు కాదు, టాలెంట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అయితే ఈ వేదిక నుంచి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలనుకున్నాను నా ఫ్రెండ్ సుహాస్ గారికి. ఒక చిన్న ప్రయత్నం కలర్ ఫోటో అనే సినిమా ఇవాళ నేషనల్ అవార్డ్ స్థాయికి వెళ్ళింది. ఆ చిత్ర టీమ్కి అండ్ అందులో పనిచేశారు వాళ్ళు అంత కష్టపడ్డారు. మనం హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా రిజల్ట్ జాతీయ స్థాయిలో ఉంటుంది. అలాగే ఈరోజు వాడు ఎక్కడో చూశాను, వాడు మనకు కావాలి, వాడు ప్రపంచానికి తెలియాలని కొన్ని వందల మంది ఆర్టిస్టుని తెలుగు తెరకు పరిచయం చేసిన పూరి జగన్నాథ్ గారు అబ్బాయి ఇక్కడ ఉన్నాడు. ఆయన పుట్టినరోజు ఈరోజు. ముందుగా ఈ వేదిక నుంచి పూరి జగన్నాథ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతోమందిని ఆయన ఇండస్ట్రీ పరిచయం చేశారు. యాక్టింగ్ అంటే నేను చెప్పింది నువ్వు చేయడం కాదు, నువ్వు నీలా ఉండటం అని నేర్పింది కూడా పూరి గారే. సూపర్ స్టార్ని తయారు చేసింది పూరి గారు. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు నాడు ఇలాంటి ప్లాట్ఫామ్ రావటం నిజంగా అభినందించదగిన విషయం. అండ్ నేను ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను సార్, 2 మినిట్స్. సినిమా పరిశ్రమకి ప్రత్యామ్నాయంగా అంటే సినిమా అనేది మనం బిగ్ స్క్రీన్ మీద చూస్తాం, దానికి ప్రత్యామ్నాయంగా ఈ కరోనా అనేది స్టార్ట్ అయిన తర్వాత మనకు దక్కిన తెలిసిన విషయం ఓటీటీ అంటే మనం చేస్తున్న ప్రయత్నాన్ని సినిమా కంటే విస్తృతంగా జనం దగ్గరికి తీసుకెళ్లిన గొప్ప ప్లాట్ఫామ్ ఓటీటీ. ఈ ఓటీటీలో మనం తయారు చేసుకున్నటువంటి సినిమాల్ని అంటే బయట ప్రేక్షకులు ఆదరించిన తర్వాత మళ్ళీ దాన్ని జనం మధ్యకి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్కి ఫస్ట్ అంటే డెఫినేషన్ ఇదే అవన్ ఫ్లిక్స్ ఇచ్చింది. అది నేను అభినందించాలనుకున్నాను. ఎంతోమంది టాలెంట్స్ ఉంటారు. ఇవాళ ఇక్కడ చాలామందిని చూశాను. ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని ఎక్కడో చూసినట్టుంటుంది. అరే 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 అని వాళ్ళు ఎవరు అనుకున్నారు, యూట్యూబ్ స్టార్స్. చాలామంది స్టార్స్ వచ్చారు ఈరోజు. వాళ్ళందరికీ నా అభినందనలు. ధైర్యం కావాలి. ఇదివరకు ఇలా మైక్ పట్టుకుని మాట్లాడాలన్నా లేకపోతే కెమెరా ముందు ఏదైనా చిన్న విషయం చెప్పాలన్నా భయం ఉండేది. అవంతా లేదు, మీ సెల్ ఫోన్లోనే మీకున్న టాలెంట్ని ప్రపంచానికి తెలియజేస్తుంది యూట్యూబ్. ఇక్కడ ఉన్న యూట్యూబ్ స్టార్స్ అందరికీ ఆల్ ది బెస్ట్, మనస్ఫూర్తిగా అభినందనలు. అండ్ లాస్ట్ ఒక మళ్ళీ ఎక్కువ అయిపోద్దేమో వదిలేండి. మా భీమవరంలో ఇలాంటి యంగ్స్టర్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, సార్ లాంటి వాళ్ళు వీళ్ళంతా కలిసి భీమవరంలో ఒక సినిమా తీశారండి. ఎస్, భీమవరంలోనే వాళ్ళకున్న టాలెంట్తో వాళ్ళే డైలాగులు రాసుకుని వాళ్ళే డైరెక్షన్ చేసుకుని ఆ సినిమా పేరు పాయిజన్. సినిమా వాళ్ళు తీశారు. తీసిన తర్వాత అక్కడ ఎక్కడో థియేటర్లో ఎవడో బతుకని బాబు మా సినిమా ఏరంటే వాడు వేశాడు. అదే నన్ను తమ్మారెడ్డి భరద్వాజ్ గారు పిలిచి, ఎరా మీకు మీరు తీసుకుని మీకు మీరే చూసేస్తారంటారా సినిమాలు, మీకు ప్రపంచం తెలియొద్దా అని అడిగారు. ఇలా ఛాంబర్ ఉంటుందని, ఫిలిమ్స్ ఉంటాయని, ఈ రిజిస్ట్రేషన్స్ ఉంటాయని తెలియదంటే లేదా నాకు కూడా తెలియదు మీరు చెప్పేదాకా ఇలా భీమవరంలో పాయిజన్ అనే సినిమా తీశారని అంటే అక్కడికి వెళ్తే వాళ్ళు సినిమా తీశారు. సినిమా చాలా బాగా తీశారు. మీలాంటి వాళ్ళు కూడా సినిమా చూసిన తర్వాత వాళ్ళు వచ్చి అడిగారంట, ఇప్పటికీ నాకు నవ్వు వస్తుంది, ఏమండి సినిమా తీశారు థియేటర్లో వేస్తారు భీమవరం ఆ పక్క పక్కన చిన్న చిన్న వాళ్ళలో.
అలా వేయకూడదు కదమ్మా, చెప్పాలి కదా అంటే, సార్ మా ఇంట్లో పెళ్లి జరిగిందండి, మాకు చుట్టాలు ఎక్కువ అండి, వాళ్ళందరినీ పిలుచుకుని థియేటర్లో వేసి చూపించండి, తప్పేంటండి. ఇలాంటి తెలివితేటలు మీ భీమవరం కూరళ్ళకి యంగ్స్టర్స్కే ఉంటాయన్నారు. అది ఎందుకు చెప్తానంటే, ఏదైనా ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంటే అందరికీ టాలెంట్ ఉంటుందండి. అది ఇందాక చెప్పినట్టు మన టైము వస్తుంది, అలాంటి టైము మన ఈయన ద్వారా వచ్చింది, ఎవన్ ఫ్లిక్స్ ద్వారా. సో ఎవన్ ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ రాబోయే రోజుల్లో చాలా పెద్ద ప్లాట్ఫామ్ అయ్యి మీలాంటి టాలెంట్ అందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా ప్రపంచానికి తెలిసి సినిమా పరిశ్రమలో కూడా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ ఎ లాట్.